భారతీయ సంస్కృతిలో పెద్దవాళ్ళని గౌరవించడం అనే సంప్రదాయం చాలా గొప్పది, చాలా చాలా గొప్పది అని చెప్పొచ్చు. మనకంటే వయసులో పెద్దవాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి అటువంటి సంప్రదాయాన్ని మనం కొనసాగిస్తున్నాం. కానీ ఇదే భారతదేశంలో పెళ్ళిళ్ళలో కొన్ని సంప్రదాయాల పేరిట నిర్వహించే ఆచారాలు చాలా నీచంగా ఉంటాయి, చాలా చాలా నీచంగా ఉంటాయని చెప్పొచ్చు. అందులో ప్రధానమైంది పెళ్లి కూతురి తల్లిదండ్రులు కన్యాదానం సమయంలో పెళ్లి కొడుకు కాళ్ళు కడగడం. అంటే తమ కంటే చిన్న వ్యక్తి కాళ్ళు ఏ రకంగా కడుగుతారు? తమ కూతుర్ని ఇస్తున్నారు, చదువుకున్న కూతుర్ని, పెళ్ళి అట్లాగే ఉద్యోగాలు చేస్తున్న కూతుర్లని, వాటితో పాటు కట్న కానుకలు ఇస్తుంటారు. ఇన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడగడం ఏంటి? ఇవన్నీ ఇచ్చినందుకు ఎదురుగా అల్లుడే కాళ్ళు కడగాల్సిన అవసరం ఉంటుంది, గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్సు, మంత్రులు, ముఖ్యమంత్రులు, డాక్టర్స్, ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే కాలు కడుగుతూ ఉంటారు. ఈ విధానం మంచిది కాదు. పోనీ గతంలో అంటే పాతకాలంలో చదువుకొని వాళ్ళు ఎంతోమంది కాళ్ళు కూడా కడిగించుకున్నారు పెళ్లి కొడుకుడు. మరి ప్రస్తుతం చాలామంది చదువుకున్న ప్రొఫెషనల్స్ కూడా పెద్దవాళ్ళు, తమ కంటే వయసులో పెద్దవాళ్ళైన అత్తగారితో, మామగారితో కాలు కడిగించుకోవడం అంటున్నారు. ఇది సిగ్గు అనిపించదా? ఎందుకంటే తమకంటే పెద్దవాళ్ళ వయసులో, తమ తల్లిదండ్రుల వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళు కడుగుడుతు కాళ్ళు కడుగుతుంటే ఏ రకం కడిగించుకుంటారు? అరే అల్లుని గౌరవిస్తారు, అల్లుని గౌరవించడం తప్పులేదు, కానీ అంత పెద్దవాళ్ళతో కాళ్ళు కడిగించుకోవడం మనకు సిగ్గు అనిపించాలి. మరి మనం ఏం చేస్తున్నాం? కనీసము మనం కాలంతో పాటు మారుతుంటాం. ఆరోగ్యం బాగాలేకపోతే షుగర్ వస్తే మనం అన్నానికి బదులు రోటీ తింటాం, చక్కెర మానేస్తాం. వయసు లేదా ఉపయోగం వస్తే మనం మాంసాహారం దూరం పెడతాం. ఈ రకంగా మన ఆరోగ్యం కోసం ఎన్నో అలవాట్లు మార్చుకుంటాం. కాబట్టి ఇటువంటి అలవాటు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, కాలంతో పాటు మారాల్సిన అవసరం ఉంది. విద్యావంతులు, మేధావులు ఈ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా వ్యతిరేకించవచ్చు, ఎవరైనా మెచ్చుకోవచ్చు, కానీ మనం కాలంతో పాటు మారుదాం. విద్యావంతులు మనమే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.